భూపాలపల్లి జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. క్రమంగా నిర్బంధిస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పోలీస్ తీర్పుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కేటీఆర్ పర్యటనలో భాగంగా ముందస్తుగా ఈరోజు మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు ఎక్కడైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఈరోజు మీ మీద అడ్డుకుంటామని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని ఇలా అరెస్ట్ చేసి ఇలా పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎంత పిరికితనం అంటే మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చక మీరు నెరవేర్చేది ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మేము ఎందుకు ప్రశ్నిస్తాం? ఇలా ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మమ్మల్ని కూడా ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అదేవిధంగా మా కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటి నాయకుడిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తామన్నా. ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పర్యటన ఉందో ఆ పర్యటనలో భాగంగా మరి నిన్న పోలీసులు 11 గంటలకు మా ఎన్ఎస్సిఐ విద్యార్థి సంఘ నాయకులతో పాటు మరి వివిధ విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏవైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో పూర్తి స్థాయిలో ఆ యొక్క హామీలను నెరవేర్చకపోవడం, ఆ హామీల గురించి మరి మున్సిపల్ శాఖ మంత్రి గారిని ప్రశ్నించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి ప్రజలు ఉన్నారు. దాన్నే ముందుగా పసిగట్టి ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి గంటర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు వారిని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. భూపాలపల్లి జిల్లాకు పర్యటనలో భాగంగా కేటీఆర్ గారి పర్యటనలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా బీజేపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో భాగంగా అందరం విద్యార్థులు అన్ని పార్టీల జెండాలు ఏజెండాలు పక్కన పెట్టి తెలంగాణ సాధించుకుంటే ఈ రోజున తెలంగాణ వచ్చినాక విద్యార్థుల పట్ల చొరవ చూపడం లేదు. అదేవిధంగా పార్టీల నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏంటంటే మాకు మేమే సాధ్యం అన్నట్టుగా ప్రశ్నించే గొంతుకలను ప్రతిపక్షాలను ఈ విధంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని రేగొండ భారతీయ జనతా యువమోర్చా పక్ష